भारत 118 न्यूज की स्वागत अल्लूरी सीतारामराजु जिला अरकवेली मंडल केन्द्र में सीपीएम सीपीआई गिरीजन संघाल आध्र्यन महा प्रदर्शन र्यी निर्वहन र्यी अन एर्पट्ट बहिंग सभा राघवलू सत्यनारायण गंगराजु सुरेंद्र अप्पल नरसय्य तदितरुलु प्रसंगिस्तू टीडीपी वैसीपी बीजेपी तीरुपै मंडिपड्डारु ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రస్తావిస్తూ వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా తీర్మానం చేసి కేంద్రం పంపింది. మరి జీవనందరి కోసం ఎందుకు తీర్మానం చేయరు? లేదా నాన్ షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ ఏరియా కల్పాలని ఎందుకు ప్రశ్నించారు? ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కాదు తెలుగుదేశం కూడా అదే పని చేస్తుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అది కొన్ని పనులు చేయలేకపోవచ్చు. కానీ కేంద్రంలో ఈ గిరిజనులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటికి జై అంటాం తెలుగుదేశం కూడా. ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్పి కత్తులు నూరుకొని పరస్పరం శత్రువులాగా ఉంటారు. కానీ పార్లమెంట్లోకి వెళ్ళి ఇద్దరు కలిసి చప్పట్లు దర్శిస్తారు మోడీ గారికి. ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో నెలలు నిండినటువంటి స్త్రీని ప్రసవ వేదన పడతా ఉంటే ఆసుపత్రికి తరలించాలంటే ఆ ఊర్లో బలంగా ఉన్నటువంటి నలుగురు యువకులు లేకపోతే సాధ్యం కానటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళు డోలీ కట్టుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు నడుచుకొని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాలా, తరలించే లోపు ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ బతుకుంటుందా ఉండదా అనేటటువంటి ఒక భయం ఉన్నటువంటి వాతావరణంలో ఇక్కడ